అందరు చెప్పాలి అన్యథ అన్యథ శరణం శరణం నాస్తి నాస్తి త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కారుణ్య భావేన కారుణ్య భావేన రక్ష 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 జనార్దన జనార్దన. స్వామివారు చిలుకూరులో, ఇది స్వయం వ్యక్త క్షేత్రం. తిరుమల కొండపై నుంచి నేరుగా దిగి వచ్చి భూలోకంలో నేరుగా నేను ఇక్కడ ఉన్నానయ్యా, తిరుమల రాలేని వాడు చిలుకూరుకి వస్తే చాలు అని స్వయం వ్యక్త క్షేత్రం చిలుకూరు వెంకటేశ్వర స్వామి క్షేత్రం. చిలుకూరుకి వచ్చినటువంటి వారు తిరుమలకి వెళ్ళినంత ఆశీర్వాదం దొరుకుతుంది. అలాగే తిరుమలలో స్వామివారి కైంకర్యంలో ఎలాగైతే భక్తి శ్రద్ధలతో మనం ఆచరిస్తూ ఉంటామో, చిలుకూరులో మనది ఆగమం వేరైనా కూడా, పాంచరాత్రాగమం అయినా కూడా, ఇక్కడ కూడా అదే భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ పితృపక్షంలో వచ్చే శనివారం విశేషమైనటువంటి రోజు. పితృదేవతలందరూ కలిసి వచ్చి ఈ మాలయ పక్షంలో మనందరి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని చూస్తూ ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యపు పని. తిరుమలలో వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అంటే కింద 7 లోకాలు పైన 7 లోకాలు, చతుర్దశ భువనాధీశ్వరుడు ఆయన. ఆయనకి వాడడానికి నెయ్యి కొనుగోలు చేసినప్పుడు ఎందుకండి అన్నిటికంటే చీప్ వస్తువు చూడాలి, అన్నిటికంటే ధర తక్కువైన వస్తువు ఎందుకు కొనాలి? మన ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆహారం కొనాలనుకుంటే మంచి అద్భుతమైన నాణ్యమైన వస్తువు వెతుకుతామా లేదా? అలాంటిది ఆ స్వామివారికి పెట్టే నైవేద్యంలో మనం ఎందుకు కాస్ట్ కటింగ్, అంటే ధర నియంత్రణ ఎందుకు చేయాలి? ఇది మొదటి ప్రశ్న. రెండవది, బంగారాయ శర్మ గారు చెప్పినట్టు ఒక అధికారి ఎలా నిర్ణయిస్తాడు ఏమి నైవేద్యం పెట్టాలి, ఎలా నైవేద్యం పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది అధికారి నిర్ణయించేటటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళు రాకూడదు. దీనికోసం 11 ప్రదక్షిణాలు చేశాం. 11 అనే సంఖ్య ప్రాయశ్చిత్తానికి సంఖ్య. ఏకాదశి మనం వ్రతం ఉంటాం, ఉపవాస దీక్ష ఉంటాం. అలాగే 11 అనేది విశ్వరూపాన్ని, భగవద్గీతలో విశ్వరూపం ప్రదర్శించినటువంటి అది ఏకాదశాధ్యాయం. అలాగే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రదక్షిణంలో ఉండే మహత్వం. ప్రచ్ఛిన్నత్తి భయం సర్వం, తకారః మోక్షదాయక, క్షికారః క్షీయతే పాపం, నకారం ఐశ్వర్యప్రదాయకం. 4 అక్షరాలు ప్రదక్షిణంలో. ప్రదక్షిణం ప్రచ్ఛిన్నత్తి భయం, భయాలన్నీ పోగొడుతుంది. స్వామి నీకు చేసిన అపచారంలో మాకు ఏమి ఇబ్బంది వస్తుందో అని భయం, దాన్ని స్వామి క్షమించండి ప్రార్థించాం. మోక్షాన్నిచ్చే దకారహ మోక్షదాయక, క్షికారహ క్షీయతే పాపం, పాపాలన్నిటినీ పోగొట్టేది ప్రదక్షిణం. ఈ పాపాలు అందరం పాలు పంచుకున్నాము. అక్కడ అధికారి కొంటున్నాడు అంటే మనందరం ఆయనకి అంత స్వాతంత్ర్యం ఇచ్చాం, మనందరం అందులో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి, ఇవాళ బయటపడింది కాబట్టి మనందరం 11 ప్రదక్షిణాలు చేశాము. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక దీపం వెలిగించి, సాయంకాలం పూట కాబట్టి ఒక దీపం వెలిగించి ఆ దీపం ద్వారా దీపజ్యోతిలో మీరందరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. Thank you.